ఈరోజు మన వాళ్ళు మత ఛాందస్యవాదులకు అడ్డంగా ఎందుకు బుక్ అయిపోతున్నారంటే బైబిల్ సరిగ్గా తెలియకలకి. మీకు అర్థమైందా? నేను మొట్టమొదటి కాలంలో ఒక 40 ఏళ్ళు నా జీవిత కాలంలోకి వెళ్ళేసరికి ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు ఎంత ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు నన్ను ఏమన్నారు తెలుసాను, అవ్వా బైబిల్లో అసలు ఛాలెంజ్లు చేయొచ్చా? మీ కేసు మీ సివిల్ కేసు అవ్వచ్చు, అంటే మీ ల్యాండో మీ ఇల్లు మీ పొలమో ఎవడైనా తీసేసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? కోర్టుకు వెళ్తావు. కోర్టుకు వెళ్ళడం అంటే ఆ స్థలం నీదని కోర్టులో సవాలు చేస్తున్నావు ప్రత్యర్థిని. ఆ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, ఆ రోజు నన్ను ప్రశ్నించిన వాళ్ళు బాగా వినాలి. మరలా చెప్తాను, నా పొలాన్ని ఎవడో తీసేసుకున్నాడు అనుకోండి, అది నా పొలం, దాని తాలూకా దస్తావేజులు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. రిజిస్టర్ ఆఫీస్లో నేను రిజిస్టర్ చేసుకున్నాను నా పేరు మీద ఆ ప్రాపర్టీ. దానికి అంత నీకు నాకు అమ్మిన వ్యక్తి మళ్ళీ ఏ వ్యక్తి నుంచి కొన్నాడో ఆ డాక్యుమెంట్ అంటారు, అది లింక్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. ఇలాగ ఒక్కొక్క స్థలానికి ఎన్నో లింకులుండి నాకు డాక్యుమెంటేషన్ అవుతుంది. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కనుక నా స్థలాన్ని వేరొకడు వచ్చేది నా స్థలం అని నా స్థలాన్ని లాక్కుంటున్నాడు వాడు వాడిదని, అప్పుడు నేనేం చేస్తాను? కోర్టులో ఛాలెంజ్ చేస్తాను. కోర్టు ఎక్కడం అంటే అర్థం ఏంటి? కోర్టు మెట్లెక్కి మెజిస్ట్రేట్ మీద కూర్చోవడం కాదు కోర్టు ఎక్కడం అంటే, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. మరి నీ ఆస్తి పోతే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, న్యాయం కోరుతున్నావు వెళ్ళి జస్టిస్ ముందు. మరి నువ్వు నమ్ముకున్న యేసును అవమానకరంగా మాట్లాడితే ఏం చేస్తున్నావు? దేవుని పిల్లలారా, బైబుల్ ఈజ్ ఎ గ్రేట్ బుక్. బైబుల్ అని కంగారు పడిపోకండి. బైబుల్ అంటే పుస్తకం అని అర్థం. బిబ్లాస్ అంటాడు గ్రీకు భాషలో, తెలుగు ఇంగ్లీష్లో బైబిల్ అన్నాడు, తెలుగులో పుస్తకము అని అర్థం, గ్రంథము అన్నారు. ఏమండి, ఒకడు అంటాడు బైబుల్ అనే మాట బైబిల్లోనే లేదన్నాడు, బైబుల్ అనే మాట బైబిల్లో లేదంటాడు ఒక ఇస్లామిక్ ఛాలెంజర్. అసలు బైబిల్కి అర్థం నీకు తెలుసా? బైబుల్ అంటే ఒక పుస్తకం. బైబుల్ అని బైబుల్లో ఉన్నవి కొన్ని వేలు చూపిస్తాను. ఎన్ని కోట్లకు నువ్వు రెడీగా ఉంటావో చెప్పాను నేను. ఆ నోటి అంటే మాట్లేదు, కంగారు అవుతున్నాడు. బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి బైబుల్ అని ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ చేయబడినది. డైరెక్ట్గా తెలుగులో ఎక్కడ ట్రాన్స్లేషన్ శబ్దం ఏమైనా మారితే బైబుల్ ఏమైనా మారిపోద్దామని బైబుల్లు అనేసారు. పరిశుద్ధ గ్రంథము అని ఉండదు వెనకతల అట్ట మీద లోపల కవర్ పేజీలో. పుస్తకము, లేఖనములు, ధర్మశాస్త్రము, వడంబడిక అన్నీ లోపల లేవా? కాగితపు చుట్టలు, చర్మపు కాగితములు, మరి ఇవన్నీటివి బైబిల్ అనమాట బైబిల్లో లేదా? మనుషుని ఇచ్చను బట్టి బైబిల్లో ఏ పదం పుట్టలేదు. జీవ దేవుని గ్రంథంలో మనుష్యులు పరిశుద్ధాత్మల ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిన మాటలు ఇవి. మనుష్యుడు తప్పు పట్టలేని మాటలు అవి.